ప్రకాశం జిల్లాలో నకిలీ ఎరువుల బాగోతం వెలుగు చూసింది. నకిలీ ఎరువులు అన్నదాతలకు అంటగడుతున్నారని ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే నిర్వహించిన దాడులో నకిలీ ఎరువుల వ్యవహారం బట్టబయలైంది. ఉప్పుకి రంగు వేసి రైతులకు విక్రయిస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భారీగా నిల్వ ఉంచిన నకిలీ ఎరువులను సీజ్ చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో నకిలీ ఎరువులను గుర్తించిన విజిలెన్స్ అధికారులు వాటి మూలాల కోసం ఆరా తీశారు. ఎరువుల తయారీలో ప్రముఖ కంపెనీ అయిన ఐపీఎల్ పేరుతో నకిలీ ఎరువులను అన్నదాతలకు అంటగడుతున్నట్టు విజిలెన్స్ అధికారుల విచారణలో వెల్లడైంది. ఉప్పుకి రంగు కలిపి పొటాష్ పేరుతో రైతులకు అమ్ముతున్నట్టు గుర్తించారు. త్రిపురాంతకం మండలం సోమేపల్లి గ్రామంలో విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా వందల సంఖ్యలో నకిలీ పొటాషియం ఎరువుల బస్తాలు బయటపడ్డాయి. ఓ ఇంట్లో ఐపీఎల్ కంపెనీ పేరుతో ఉన్న 624 బస్తాల పొటాష్ ఎరువులను గుర్తించారు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఐపీఎల్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో బస్తాల్లో ఉన్న ఎరువులను పరీక్షించగా నకిలీవని తేలింది. విజిలెన్స్ వ్యవసాయ అధికారులు గ్రామంలోని పలు అనుమానిత ఇళ్లలో సోదాలు చేయగా మొదట 400 బస్తాలు, మరోచోట 84, ఇంకో చోట 140 బస్తాలు బయటపడ్డాయి. ఇవన్నీ త్రిపురాంతకంలోని శ్రీ రాఘవేంద్ర పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ దుకాణం యజమాని శ్యామ్ సుందర్ గుప్తాకు చెందినవిగా అధికారుల విచారణలో తేలింది. పెద్ద మొత్తంలో నకిలీ ఎరువులు నిల్వ చేయడంపై వ్యాపారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అక్రమ వ్యాపారం సాగిస్తున్న కొంతమంది ఎరువుల దుకాణాల యజమానులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ కేంద్రంగా నకిలీ ఎరువుల తయారీ జరుగుతున్నట్టు గుర్తించారు. అక్కడి నుంచి ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు నకిలీ ఎరువులు సరఫరా చేస్తున్నట్టు అధికారుల విచారణలు తేలింది. నకిలీ ఎరువుల నిల్వలపై విజిలెన్స్ అధికారులు తమ దాడులు కొనసాగిస్తున్నారు. అక్టోబర్ చివరి వారం ప్రకాశం జిల్లాలో నకిలీ ఎరువుల బాగోతం వెలుగు చూసింది. నకిలీ ఎరువులు అన్నదాతలకు అంటగడుతున్నారని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే నిర్వహించిన దాడుల్లో నకిలీ ఎరువుల వ్యవహారం బట్టబయలైంది. ఉప్పుకి రంగు కలిపి రైతులకు విక్రయిస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భారీగా నిల్వ ఉంచిన నకిలీ ఎరువులను సీజ్ చేశారు. ప్రకాశం జిల్లాలో నకిలీ ఎరువుల బాగోతంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్ చెప్పండి, అసలు ఈ బాగోతం ఎలా బయటపడింది, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గత 4 రోజులుగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న విజిలెన్స్ దాడుల్లో నకిలీ ఎరువుల క్యాంపు వెలుగు చూసింది. 30-40 రూపాయలు ఖరీదు చేసే ఉప్పుకి రంగు కలిపి దాదాపు 1000 రూపాయల నుంచి 1100 వరకు అమ్ముతున్నట్టు విజిలెన్స్ అధికారుల విచారణలో వెల్లడైంది. ప్రధానంగా చూస్తే గుంటూరు జిల్లా నరసరావుపేటలో గత కొద్ది రోజుల క్రితం ఈ నకిలీ ఎరువుల వ్యవహారం వెలుగు చూసింది. దీనికి సంబంధించి ఓ వ్యక్తి విజిలెన్స్ అధికారులకు ఇచ్చిన సమాచారం మేరకు వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి సరఫరా అవుతుందన్న కోణంలో విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే త్రిపురాంతక మండలం సోమేపల్లిలో భారీగా నకిలీ ఎరువులు నిల్వ ఉన్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిపి నకిలీ ఎరువులు ఎక్కడైతే ఉన్నాయో వాటి ఇళ్ల మీద దాడులు చేశారు. దాదాపు 624 బస్తాలు నకిలీ ఎరువులను సీజ్ చేశారు. వీటి విలువ 5 లక్షలు పైగా ఉంటుందని చెప్పిన అధికారులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తే మైసూరు కేంద్రంగా
ఐటీఎల్ అనే కంపెనీ బ్రాండ్ నేమ్ తోటి మైసూర్ కేంద్రంగా జిల్లాతో పాటు గుంటూరు, సరఫా, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఈ నకిలీ ఎరువులను సరఫరా చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా అన్ని జిల్లాల్లో ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు ఎక్కడెక్కడ ఎరువులు దుకాణాలు ఉన్నాయో అన్నిటి మీద కూడా ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు దాడులు చేసి నకిలీ ఎరువులకు సంబంధించి ఎక్కడ సరఫరా చేశారు వీటన్నిటి మీద ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ సూత్రధారి మాత్రం మైసూరులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం విజిలెన్స్ అధికారుల దాడులతోటి అతను అజ్ఞాతంలో ఉన్నట్టు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఈ సరఫరా చేశారు వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు దాడులు చేసే పనిలో ఉన్నారు. గత 4 రోజుల నుంచి కూడా ఇదే విధంగా దాడులు చేస్తా ఉన్నారు. అయితే తాజాగా 624 బస్తాలు నకిలీ ఎరువులను పట్టుకోవడం దాని కింద కలకల రేకెత్తిచ్చింది. అయితే ప్రధానంగా చూస్తే ఈ గుంటూరు కేంద్రంగా వచ్చిన ఫిర్యాదుతోటి ఇటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ ఆహారం నడుస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కర్ణాటకతో పాటు ఇటు తమిళనాడు జిల్లాలు, ఇటు ఏపీలో ఉన్న జిల్లాలకు కూడా ఈ నకిలీ ఎరువులు సరఫరా అవుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఉప్పుకి రంగు కలిపి 100 రూపాయలు లోపే వీటిని తయారు చేసి అక్కడి నుంచి రైతులకు 1000 నుంచి 1100 రూపాయలకు అమ్ముతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా కొంతమంది ఎవరు ఎవరైతే దుకాణాల్లో పెట్టి అమ్ముతున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పని విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. క్రాంతి ఓకే వెంకట్రావు. ప్రకాశం జిల్లాలో నకిలీ ఎరువుల బాగోతం వెలుగు చూసింది. నకిలీ ఎరువులు అన్నదాతలకు అంటగడుతున్నారని ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే నిర్వహించిన దాడుల్లో నకిలీ ఎరువుల వ్యవహారం బట్టబయలైంది. ఉప్పుకి రంగు కలిపి రైతులకు విక్రయిస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భారీగా నిల్వ ఉంచిన నకిలీ ఎరువులను సీజ్ చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో నకిలీ ఎరువులను గుర్తించిన విజిలెన్స్ అధికారులు వాటి మూలాల కోసం ఆరా తీశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో భారీగా నిల్వ ఉంచిన నకిలీ ఎరువులను గుర్తించారు. ఎరువుల తయారీలో ప్రముఖ కంపెనీ అయిన ఐపీఎల్ పేరుతో నకిలీ ఎరువులను అన్నదాతలకు అంటగడుతున్నట్టు విజిలెన్స్ అధికారుల విచారణలో వెల్లడైంది. ఉప్పుకి రంగు కలిపి పొటాష్ పేరుతో రైతులకు అమ్ముతున్నట్టు గుర్తించారు. త్రిపురాంతకం మండలం సోమేపల్లి గ్రామంలో విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100ల సంఖ్యలో నకిలీ పొటాషియం ఎరువుల బస్తాలు బయటపడ్డాయి. ఓ ఇంట్లో ఐపీఎల్ కంపెనీ పేరుతో ఉన్న 624 బస్తాల పొటాష్ ఎరువులను గుర్తించారు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఐపీఎల్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో బస్తాల్లో ఉన్న ఎరువులను పరీక్షించగా నకిలీవని తేలింది. విజిలెన్స్ వ్యవసాయ అధికారులు గ్రామంలోని పలు అనుమానిత ఇళ్లలో సోదాలు చేయగా మొదట 400 బస్తాలు, మరోచోట 84, ఇంకో చోట 140 బస్తాలు బయటపడ్డాయి. ఇవన్నీ త్రిపురాంతకంలోని శ్రీ రాఘవేంద్ర పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ దుకాణం యజమాని శ్యామ్ సుందర్ గుప్తాకు చెందినవిగా అధికారుల విచారణలో తేలింది. పెద్ద మొత్తంలో నకిలీ ఎరువులు నిల్వ చేయడంపై వ్యాపారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అక్రమ వ్యాపారం సాగిస్తున్న కొంతమంది ఎరువుల దుకాణ యజమానులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ కేంద్రంగా నకిలీ ఎరువుల తయారీ జరుగుతున్నట్టు గుర్తించారు. అక్కడి నుండి ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు నకిలీ ఎరువులు సరఫరా చేస్తున్నట్టు అధికారుల విచారణలు తేలింది. నకిలీ ఎరువుల నిల్వలపై విజిలెన్స్ అధికారులు తమ దాడులు కొనసాగిస్తున్నారు. We'll be right back.
ప్రకాశం జిల్లాలో నకిలీ ఎరువుల బాగోతం వెలుగు చూసింది. నకిలీ ఎరువులు అన్నదాతలకు అండగడుతున్నారని ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే నిర్వహించిన దాడుల్లో నకిలీ ఎరువుల వ్యవహారం బట్టబయలైంది. ఉప్పుకి రంగు కలిపి రైతులకు విక్రయిస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భారీగా నిల్వ ఉంచిన నకిలీ ఎరువులను సీజ్ చేశారు. విభ్రాంతక మండలంలోని శోభపల్లి గ్రామంలో అక్రమ నిల్వలు పొటాష్ ఎరువులు నిల్వ ఉన్నాయని ఒక గోదాంలో ఒక అజ్ఞాత సమాచారం మేరకు మేము వచ్చి రైడింగ్ చేయడం జరిగిందండి. ఈ దీంట్లో మేము మొత్తం తనిఖీ చేయగా 400 బస్తాలు నిల్వలు ఇక్కడ ఉన్నాయి. సుమారు 370,000 రూపాయలు నిల్వ చేసే ఈ పొటాష్ ఎరువులను తనిఖీ చేసి సీజ్ చేశాము. దీన్ని జేసీ గారి కోర్టుకు పెడుతూ ఈ ఎవరైతే నిల్వలు చేశారో వారిపై కూడా నిర్ధారణ చేసుకొని వారిపై పోలీస్ కేసు కూడా పెట్టడానికి నిర్ణయించుకున్నాం. గుంటూరు విజిలెన్స్ అధికారులు తనిఖీ చేయడం వల్ల స్పోరియస్ ఎంఓపీ ఐపీఎల్ కంపెనీకి చెందినటువంటిది అక్కడ తనిఖీ భాగంగా ఈ త్రిపురాంతకం నుంచి ఈ గుంటూరు జిల్లాకు కూడా సప్లై చేశారని మనకు మెసేజ్ ఇవ్వడం ద్వారా మేము త్రిపురాంతకం నందు ఇక్కడ హోల్సేల్ డీలర్ అయినటువంటి వెంకట సుబ్రహ్మణ్యేశ్వర ఫర్టిలైజర్స్ ఒకటి, మాధవి ఫర్టిలైజర్స్, రాఘవేంద్ర ఫర్టిలైజర్స్ ఈ మూడు తనిఖీ చేయగా ఈ మూడు తనిఖీ చేసిన వాటిలో స్టాకు అయితే ఫర్టిలైజర్స్ లేదు. మొత్తంగా వీళ్ళు ఇక్కడి నుంచి వేరే బ్రోకర్ ద్వారా ఆ జిల్లాకు పంపించడం జరిగింది. దాదాపు 40 మెట్రిక్ టన్స్ ఇప్పుడు తెలియదు అక్కడ పంపినటువంటి ఐపీఎల్ ఎంఓపి డైరెక్ట్గా పంపించారు. దీన్ని మేము తనిఖీ చేస్తూ వీళ్ళపైన శిక్ష కేసు చేస్తున్నాము. మరియు దీంట్లో ఏదన్నా ఈ స్పోరియస్ సీడ్స్ తెలిసిందంటే క్రిమినల్ కేసు కూడా పెట్టి నెక్స్ట్ దర్యాప్తు చేస్తాము, వీళ్ళకి కోర్టుకు అప్పగిస్తాము. మరి ఇంకోటి ఏమంటే ఇట్లా ముగ్గురు షాపుల్లో యజమానులు అయినటువంటి మాధవ ఫర్టిలైజర్స్ అతను, గుప్తా అంటే ఇతను వెంకట రాఘవేంద్ర ఫర్టిలైజర్స్, వీళ్ళిద్దరూ అందుబాటులో లేరు. వాళ్ళు వచ్చిన తర్వాత మరీ వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని తదుపరి చర్య తీసుకుంటామని తెలుపుతున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో నకిలీ ఎరువులను గుర్తించిన విజిలెన్స్ అధికారులు వాటి మూలాల కోసం ఆరా తీశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో భారీగా నిల్వ ఉంచిన నకిలీ ఎరువులను గుర్తించారు. ఎరువుల తయారీలో ప్రముఖ కంపెనీ అయిన ఐపీఎల్ పేరుతో నకిలీ ఎరువులను అన్నదాతలకు అంటగడుతున్నట్టు విజిలెన్స్ అధికారుల విచారణలో వెల్లడైంది. ఉప్పుకి రంగు కలిపి పొటాష్ పేరుతో రైతులకు అమ్ముతున్నట్టు గుర్తించారు. త్రిపురాంతకం మండలం సోమేపల్లి గ్రామంలో విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100ల సంఖ్యలో నకిలీ పొటాషియం ఎరువుల బస్తాలు బయటపడ్డాయి. ఓ ఇంట్లో ఐపీఎల్ కంపెనీ పేరుతో ఉన్న 624 బస్తాల పొటాష్ ఎరువులను గుర్తించారు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఐపీఎల్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో బస్తాల్లో ఉన్న ఎరువులను పరీక్షించగా నకిలీవని తేలింది.